నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో మరి టీడీపీ వారసులు ఎవరు, పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు, పార్టీని ముందుకు ఎవరు తీసుకెళ్తారు అనేటువంటి చర్చ మొదలైంది. అయితే ఈ చర్చకు సమాధానంగా పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళంతా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు అతి తొందరలో బెయిల్పై విడుదలై బయటికి వస్తారు అనేటువంటి ఒక సమాధానం కూడా రాష్ట్రంలో వినిపించింది. అయితే అరెస్ట్కి ముందు కొంతకాలంగా యువగలం పాదయాత్ర పేరుతో కేవలం చంద్రబాబు నాయుడు కొడుకే కాకుండా ప్రజానాయకుడిగా ఒక రాజకీయవేత్తగా తను కూడా ఒక మంచి గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నంలో లోకేష్ కొంతమేర సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. సో ఇదే కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఎలక్షన్ టైం వరకు ఇంకా ఓటు బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇంకా ప్రజల్లోకి లోకేష్ యొక్క అంటే ఎలా రాజకీయంగా ఎలా చేయగలరు, ప్రజలకు ఏం చేయగలరు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేది. మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు కొడుకుగా మాత్రమే ఉన్నాడు లోకేష్, ఇప్పుడు ప్రజానాయకుడు కూడా అయిపోయే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఇప్పుడు చర్చకి దారితీసింది. అయితే చర్చ ఇప్పుడు మొదలు అరెస్ట్ అయిన మొదటి రోజు అనుకున్నది ఏంటంటే ఇది ఎగో ఇష్యూస్, జగన్మోహన్ రెడ్డి 6 నెలలు జైల్లో ఉండొచ్చారు కాబట్టి ఒక్కరోజైనా సరే నేను జైల్లో పెట్టించారనే తృప్తి కోసం అరెస్ట్ చేపించారనే చర్చ నడిచింది. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్, అయితే బెయిల్ పిటిషన్ వాయిదా కొనసాగుతుంది, బెయిల్ వస్తుందా రాదా, రిమాండ్లోనే కొనసాగుతారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ప్రకారం కంటిన్యూగా అంటే రిమాండ్ ఉండే పరిస్థితే ఉంది, బెయిల్ అంత తొందరగా వచ్చే ఛాన్సెస్ లేదు. అయితే ఈ టైంలో యువగలం పాదయాత్ర పేరుతో ఎంతో యాక్టివ్గా ప్రజల్లోకి వెళుతున్న నారా లోకేష్ ఇప్పుడు ప్రజల మధ్య ఉండాల్సిన తను కనిపించడం లేదని అనాలి. 2-3 రోజులు ఇక్కడే జైలు దగ్గరే ఉండి తండ్రి బావోగులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి లోకేష్ యుగళం పాదయాత్రకి కొద్ది రోజులు గ్యాప్ ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇక ఆ తర్వాత చూస్తే అసలు మీడియా ముందుకు కానీ జైలు దగ్గర కానీ కనిపించలేదు. అయితే కనిపించకపోవడానికి వెనకాల ఇంకొక చర్చ కూడా నడిచింది. ఇంకా తొందరలో ఈ 2-3 రోజులలో ఫైర్ బ్రిగేడ్ కేసులో లోకేష్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని. అంతేకాదు ఇదే విషయాన్ని నారా బ్రాహ్మణి కూడా క్యాండిల్ ర్యాలీలో తను కూడా చెప్పడం జరిగింది. ఇంకా లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తారు, టార్గెట్ చేశారు. సో ఇక విధంగా వాళ్ళకి ఇంటర్నల్గా కొన్ని హింట్స్ వెళ్ళిపోయాయి, ఏంటి లోకేష్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, అరెస్ట్ అవ్వడానికి ముందు, అరెస్ట్ అయిన జైల్లో ఉన్నటువంటి సమయంలో, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని వదలలేదు. అరెస్టుకు ముందు వరకు కూడా ప్రజలతో మమేకమయ్యే ఉన్నారు, కేసు ఏదైనా ఫేస్ చేశారు, జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు పాదయాత్రని ఆపలేదు, ఓదార్పు యాత్రను ఆపలేదు, ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఆగలేదు. సో ఆ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా మనం చూసాము. ఇప్పుడు 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా రిపీట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూస్తున్నాం. పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే అలాంటి పరిస్థితులే ఇప్పుడు టీడీపీకి కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత లోకేష్ ప్రజల మధ్యలోనే ఉండాల్సింది. ఒకవేళ ఫైబర్ గ్రిడ్ కేసులో కనుక లోకేష్ని ప్రజల మధ్యలో ఉండగానే అరెస్ట్ చేసినా కూడా అది పార్టీకి ప్లస్ అయ్యేది, వ్యక్తిగతంగా లోకేష్కి కూడా ప్లస్ అయ్యేది. ఇప్పుడు మౌన దీక్ష అంటూ ఢిల్లీలో ఉండడం ఇది పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే గత మొన్నటి వరకు కూడా చూస్తాం హైదరాబాద్లో నిరసన తెలియజేశారు అంటే సపోర్ట్ మద్దతు ఇస్తున్నారని చెప్పడంలో తప్పులేదు, కానీ ఇతర రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు దొరుకుతుంది అనడంలో తప్పులేదు, కానీ అక్కడ చేయాల్సినటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో, అక్కడ చేయాల్సినటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో, ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్లో చేయడం జరిగింది. స్టేట్లో చేయకుండా పక్క స్టేట్లో చేశారు. సరే దీని రిజల్ట్ కొంతవరకు సరే ఐటీ ఎంప్లాయీస్ కూడా మద్దతుగా ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం ఆ కుటుంబానికి కానీ ఆ పార్టీకి కానీ వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఢిల్లీలో మౌన దీక్ష చేయడం వలన లోకేష్ కానీ పార్టీ కానీ వచ్చే లాభం ఏంటి? లోకేష్ను అరెస్ట్ చేయకుండా ఆగుతారా? మౌన దీక్షలో ఢిల్లీలో కూర్చోవడం వలన లోకేష్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఢిల్లీలోనైనా అరెస్ట్ చేస్తారు. నాకు తెలిసి దీని వెనకాల కర్త కర్మ క్రియ మన
ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విషయంలో కూడా ఇంతే జరుగుతుంది, కేసు వేసే ఛాన్సెస్ ఉన్నాయి, తనని అరెస్ట్ చేస్తారేమో అని భయం పట్టుకుందంటే వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటారు. ఏమనంటే ఢిల్లీ పెద్దలు నాకు సన్నిహితులు, అమిత్ షా ఇలా అది ఇక మనం రోజు వింటున్న కథ. మీ ఇప్పుడు ఇలాగే ఇప్పుడు నాకులాగే కెమెరా ముందు పెట్టేసుకొని నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే ఒక ఎంపీ స్థాయిలో ఉండి తను ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి సత్తా ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఇలాగే కెమెరా ముందు పెట్టేసుకొని మనలాగే మాట్లాడు అంటే సాధారణ పౌరుడికి తనకి పెద్ద డిఫరెన్సే లేదు. కేసులకు భయపడి ప్రాంతానికి తను పుట్టి పెరిగిన ప్రాంతానికి తనని గెలిపించిన ప్రజల యొక్క అవసరాలని కూడా కాదని తన సొంత ఊరికి కూడా రాలేని దుస్థితిలో ఈరోజు ఢిల్లీలో కూర్చొని అక్కడ రోజు కెమెరా ముందు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమో లేదా తప్పుల్ని వెలదీయడమో రెబల్గా పేరు తెచ్చుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం అంటే జగన్ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉండడమో, ఢిల్లీ పెద్దలు నాకు సహాయంగా ఉన్నారు, ఢిల్లీ పెద్దలు నాకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళంతా నా సన్నిహితులు అని చెప్పుకుంటూ కేసుల నుండి తప్పించుకుంటూ అరెస్ట్ అవ్వకుండా దూరంగా ఉంటూ అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం ఆ 3 రోజులు ఎంత హడావుడి జరిగింది అనేది. విడుదల అవ్వడానికి కేంద్ర పెద్దల సహాయం కూడా అవసరం వచ్చింది. ఆ బెయిల్ మీద వెళ్ళిన తను మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళలేని పరిస్థితి ఎంపీ రఘురామ కృష్ణరాజుకి ఈరోజు కూడా ఉంది. ఊరికి రావాలి అంటే తను భయపడే పరిస్థితి ఉంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని పాలిటిక్స్ నడిపిస్తున్నట్టుగా ఇలా కెమెరా ముందు కూర్చొని రోజు ఒక 40 నిమిషాలు గంట తనకు ఉన్నంత అక్కసం అంతా కూడా ఈ కెమెరా ముందు తీర్చుకుంటారు. తను తన్ని గెలిపించుకుంది, తను ఉన్నటువంటి పదవిలో తను ఇలా కాదు ప్రజల మధ్యలో ఉండాలి. ఈరోజు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే కేసులకి భయపడి దూరంగా వెళ్ళిపోవడం, సమస్యని డేర్గా ఫేస్ చేయకపోవడం. ప్రజల మధ్యలోనే ఉండి నీ సమస్యని నువ్వు ఎదుర్కోవాలి. అలా కాకుండా ఢిల్లీలో కూర్చుని పాలిటిక్స్ చేస్తానంటే ఒక రాజకీయవేత్తగా ఒక ప్రజానాయకుడిగా ముఖ్యంగా ప్రజానాయకుడిగా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే సలహా మేబీ లోకేష్ కూడా ఇచ్చున్నారేమో. లోకేష్ కూడా ఢిల్లీలో మౌన దీక్ష చేస్తూ నిరసన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి నిరసనగా అక్కడ మౌన దీక్షలో కూర్చున్నారు. అంటే దీని వెనకాల కేంద్ర హస్తం ఉంది అనేది ఒక టాక్ మేబీ ప్రత్యక్షంగా ఉందేమో. ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేది కూడా చూద్దాం. ఒక కేంద్రం అంటే కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రి స్థాయి వాళ్లకు, కేంద్ర పార్టీకి, ఒక ప్రాంతీయ పార్టీ కానీ ఒక రాష్ట్ర గవర్నమెంట్తో కానీ కుమ్ము కయ్యి రాష్ట్ర రాజకీయ పరిణామాలను మార్చేంత అవసరం ఉందా? ఒకవేళ ఆ పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో గెలవాలి అనుకున్నప్పుడు అధికార పార్టీతో ఎందుకు కుమ్ముక్కవుతుంది? ప్రతిపక్ష పార్టీలతో కదా కలవాలి. జగన్ని ఓడిస్తేనే ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుతోనో జనసేనతోనో కలిసి పోటీకి వెళ్ళి కొన్ని కండిషన్స్ పెట్టుకొని అప్పుడు అధికారంలోకి వస్తే బీజేపీ బలపడుతుంది అలాంటి ఆలోచన చేస్తుంది. కానీ ఆల్రెడీ అధికారంలో ఉన్న అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఒకవేళ సపోర్ట్ చేసినా కుమ్ముక్కయి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేపిస్తుంది? దీని వెనకాల కేంద్రానికి వచ్చి లాభం ఏంది? అంత టైం ఎందుకు తీసుకుంటుంది? ఒకటి రాజధాని విషయంలోనే అది రాష్ట్రాల నిర్ణయం, మేము జోక్యం చేసుకోలేమని చెప్పిన కేంద్రం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులకి కేసులకి కేంద్రం ముందుండి ఎందుకు నడిపిస్తుంది? అంత అవసరం కేంద్రానికి ఉందా అనుకుందాం. ఒకవేళ కేంద్రంలో ఉంది అనుకుందాం అనుకో, గతంలో మనం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు సోనియా గాంధీని ఎదిరించి తను ప్రజల్లోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు వెన తిరగలేదు. సోనియాని భయపెట్టి ఈరోజు సోనియానే ఏపీలోకి వెళ్ళేంత ధైర్యం లేని పరిస్థితికి తీసుకొచ్చాడు. సో అలా ఉండాలి లీడర్ అంటే, అలా ఉండాలి ప్రజానాయకుడు అంటే. లోకేష్ కూడా ప్రజల మధ్యలో ఉండి యుగళం పాదయాత్రని కంటిన్యూ చేస్తూ సమస్యల్ని తెలుసుకుంటూ తనకి ఇప్పుడు ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏమైనా చేయనక్కర్లా, అదే ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తన స్కెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేకుండా ప్రజల మధ్యలో ఉంటే కదా ఇంకా నీకు పార్టీకి సపోర్ట్ పెరిగేది, వ్యక్తిగతంగా ప్రజానాయకుడు అనే పేరు వచ్చేది. ఇక్కడ ఉంటే అరెస్ట్ అవుతారనో లేదా కేసులకు భయపడో లేదా కేంద్రాన్ని ఏదో బెదిరించాలనో ఏదో చేయాలనో ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడం అనేది పెద్ద మైనస్. పాదయాత్ర ఆపడం మొదటి మైనస్ అయితే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడం అనేది
రెండవ మైనస్ ఇది ప్రతిపక్షాలకు పెద్ద బలాన్ని చేకూర్చేటువంటి అంశాలు. ఈ పార్టీకి పెద్ద మైనస్లు కూడా. లోకేష్ అలా ఉండకూడదు. ఇప్పటికైనా సరే అంటే మీకు ఎవరు సజెస్ట్ చేస్తున్నారో తెలీదు, ప్రజానాయకుడు ప్రజల మధ్యలోనే ఉండాలి, కష్టమో నష్టమో ప్రజల మధ్యలోనే తేల్చుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రాంతీయ పార్టీ కాబట్టి అదే ఒక రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చే హోదా పరిస్థితులు ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిని ప్లేస్ చేసుకోవడానికి ప్రజలతో మమేకమై ఉండడమే మీకు అన్ని విధాల శ్రేయస్కరం. ఒకవేళ కేసు అయినా మిమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా ప్రజల మద్దతు ఎక్కడ మీకు ప్రాంతీయంలోనే మీ రాష్ట్రంలోనే జరగాలి కాబట్టి మీ రాష్ట్ర ప్రజలతోనే మీరు మమేకమై ఉండాలి. ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడమో కేంద్రంతో కొట్లాడమో కాదు, కేంద్రం మెడలు వంచి కేంద్రం భయపడేలాగా ప్రజల మద్దతును పొందాల్సినటువంటి బాధ్యత అవసరం మీకు ఇప్పుడు ఉంది. దయచేసి ప్రజల మధ్యలోకి రండి, యుగళం పాదయాత్రని కంటిన్యూ చేయండి. లోకేష్ ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళాడా అనే మాట రాకుండా చూసుకోండి.